దూరవిద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూరవిద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బిఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. ఈనాటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చర్చా కార్యక్రమం మనకు ఫిజిక్స్ సబ్జెక్టు నుంచి అల్ట్రాసోనిక్స్ అనే అంశంపై ఉంటుంది. అంతేకాకుండా ఈ మన చర్చా కార్యక్రమం ప్రతి వారం కూడా ఒక్కొక్క సబ్జెక్టు పైన ఉంటుంది. ఈనాటి ఈ చర్చా కార్యక్రమం ఫిజిక్స్ సబ్జెక్టులో నుంచి అల్ట్రాసోనిక్స్ అంటే అతిధ్వనులు అనే అంశం పైన మనకు ఈ చర్చా కార్యక్రమము జరుగుతుంది. మొత్తం ఈ చర్చా కార్యక్రమము గంట వ్యవధి ఉంటుంది, గంట సేపు ఉంటుంది. ఆ గంట సేపులో మనకు 40 నిమిషాలు చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. మిగిలిన 20 నిమిషాలు ఈనాటి ఏ అంశం అయితే ఉందో ఆ అంశం పైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మీ సందేహాలను వ్యక్తపరచవలసిందిగా కోరుచున్నాం. దానికి గాను మనకు మీరు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. గమనిక ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ రోజు అంశం మీద మాత్రమే మీ డౌట్స్ అడగాలని కోరుతున్నాం. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0402703131, 0402703132, 0402703031433 అనే ఫోన్ నంబర్లకి మీరు ఫోన్ చేసి మీ డౌట్స్ని మీరు అడగవచ్చు. ఈనాటి మన చర్చా కార్యక్రమం అతిధ్వనులు, అల్ట్రాసోనిక్స్ అనే అంశంపై ఉంటుంది. ఈనాటి మన ఈ చర్చా కార్యక్రమంలో ముఖ్యంగా మనకు ధ్వనులు అని అంటే మనకు ధ్వని తరంగాలు అనేవి మన చెవిని చేరటము అని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ ధ్వనులు అనేవి మనకు అతిధ్వనులు, ధ్వానికాలు, పరశ్రవ్యధ్వనులు అంటే అల్ట్రాసోనిక్స్, సోనిక్స్, ఇన్ఫ్రాసోనిక్స్ అనేవి మనకు ధ్వనులు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ ఇక్కడ మనము సూపర్సోనిక్ అనే సూపర్సోనిక్ వెలాసిటీ అనేది కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా మనకు ఇవి పరికరాలు, వస్తువుల వేగ పరిమితి మీద ఆధారపడి ఉంటుంది. ఈ సూపర్సోనిక్స్ అంటే విమానాలు, రాకెట్లు, వస్తువుల వేగము ధ్వని వేగము కంటే ఎక్కువగా ఉంటే వాటిని సూపర్సోనిక్ వేగము అని అంటాము. ఈరోజు ఈ టాపిక్లో మీరు ఈ అంశాన్ని గురించి చర్చించటానికి మన మధ్య ఉన్నటువంటి నిపుణులు మొదటిగా మనకు డాక్టర్ ఎం పూర్ణానందం గారు. వీరు సీనియర్ కౌన్సిలర్ ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇంకొకరు డాక్టర్ ఎన్వి ప్రసాద్ గారు. వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్లో పనిచేస్తున్నారు. సో ఈనాటి ఈ చర్చా కార్యక్రమం మనకి ఈ ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ చర్చా కార్యక్రమం ముఖ్యంగా అల్ట్రాసోనిక్స్ అంటే ఏంటి అనేది, ఇంకా ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్, అదేవిధంగా డిటెక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్, అల్ట్రాసోనిక్స్ అప్లికేషన్స్, మనం అతిధ్వనులని ఎక్కడ యూస్ చేస్తాము, అవి మనకు ఎందుకు ఉపయోగపడతాయి అనే దాని మీద వివరణ ఇవ్వటానికి మన మధ్య ఉన్నటువంటి ముందుగా మనకు డాక్టర్ ఎం పూర్ణానందం గారు అతిధ్వనులు అంటే ఏంటి అనే విషయం మీద మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అతిధ్వనులు అన్నది మనకు వినిపించే ధ్వనుల యొక్క పౌనఃపున్యం కంటే
ఎక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వనులను అతి ధ్వనులు అంటారు. ఇదే సమయంలో మనకు ఇన్ఫ్రాసానిక్స్ అన్నదాని గురించి కూడా తెలుసుకోవాలి. అందుకని మనకి వినిపించే ధ్వనుల కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వనులను ఇన్ఫ్రాసానిక్స్ అంటాం. ఇన్ఫ్రాసానిక్స్, సానిక్స్, అల్ట్రాసానిక్స్. సానిక్స్ అంటే మనకు వినిపించేవి మటుకే. అందుకని మనము ఈ మూడు పదాలతోటి అనుబంధం ఎట్లా ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ లేక పౌనఃపున్యంతోటి సంబంధం. 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ మధ్యలో ఉన్న ధ్వనులను మనము వింటాము. 20 హెర్ట్జ్ కంటే తక్కువ హెర్ట్జ్ ఉన్న ధ్వనులను మనము వినలేము. 20 కిలో హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యము ఫ్రీక్వెన్సీ ఉన్న 20 కిలో హెర్ట్జ్ కంటే ఎక్కువ ఉన్నవి కూడా మనము వినలేము. అయితే వీటిని అల్ట్రాసానిక్స్ అంటారు. ఈ మూడు పదాలతో పాటు ఇంకొక పదము ప్రచారంలో ఉంది. ఈ ప్రచారంలో ఉన్న పదం ఏమిటంటే సూపర్సానిక్. సూపర్సానిక్ అన్నదానికి ఈ మిగిలిన వాటికి ఏమీ సంబంధం లేదు. ఇది వింటున్న వాళ్ళందరూ, మన విద్యార్థులు చాలా శ్రద్ధగా వినాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మూడిటి సంగతి చెప్పినప్పుడు వాటి పౌనఃపున్యము లేక ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడాము. సూపర్సానిక్ అన్నది ఫ్రీక్వెన్సీ లేక పౌనఃపున్యము సంబంధమే లేదు, కాబట్టి దానిని వీటిలో కలపకూడదు. అందుకోసం అది విడిగా ఉండాలి అన్న సంగతి కోసం ఫస్ట్ స్లైడ్లో రాశాం. ఫస్ట్ స్లైడ్ గమనించండి. సూపర్సానిక్ అన్నది వేగానికి సంబంధించింది. ఫస్ట్ స్లైడ్ చూసినట్లయితే మీరు మానిటర్లో వేగానికి సంబంధించిన సూపర్సానిక్ అన్నదాన్ని దేని వేగమైతే ధ్వని వేగం కంటే ఎక్కువ వేగం ఉంటుందో దానిని సూపర్సానిక్ అంటాము. ఉదాహరణకి ఒక ఏరోప్లేన్ ఉంది, జెట్ ఏరోప్లేన్ చాలా ఎక్కువ వేగంగా వెళుతున్నది, దాన్ని చెప్పడానికి సూపర్సానిక్ జెట్ ఏరోప్లేన్ అంటాం. అట్లాగే రాకెట్ ఉంది, ఇట్లాంటివన్నిటికీ అతి వేగంగా వెళ్ళే వాటిని చెప్పడం కోసం మనం వాడుతున్న పదము సూపర్సానిక్. అయితే ఇప్పుడు మొదటి స్లైడ్ చూడండి ఒకసారి. అందులో మీరు అల్ట్రాసానిక్ ఉపయోగాలు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాము. స్కానింగ్ అనేది మెడిసిన్లో వాడతారు. ఇది కాకుండా జియోలాజికల్ ప్రాస్పెక్టింగ్ అంటే భూగర్భశాస్త్రంలో లోపల భూమి లోపల ఏమేమి ఉన్నాయి అన్నదాన్ని తెలుసుకోవటానికి కూడా, అక్కడి నుంచి బయటికి తీసిన పదార్థాలను పరిశోధన చేయడానికి, వివరాలు తెలుసుకోవటానికి వాడతాము. అయితే సిస్మాలజీ అని ఒకటి ఉంటుంది, దానిలో కూడా ఇది వాడతాము. ఇది కాకుండా సాధారణ మానవునికి ఉపయోగపడే ఫిషింగ్ అన్నది ఉంటుంది, చేపలు పట్టడం. ఎక్కడ చేపలు ఎక్కువ ఉంటాయి అన్నది తెలుసుకోవడం కోసము, అంటే వాళ్ళ శ్రమ వృధా కాకుండా ఉండటానికి ఆ అల్ట్రాసానిక్స్ని ఉపయోగపడతారు. ఇదే కాకుండా మెజరింగ్ ఆఫ్ స్పీడ్. ఉదాహరణకి మనం క్రికెట్ చాలాసార్లు చూస్తూ ఉంటాం. క్రికెట్ బాల్ వేస్తాడు బౌలర్, దాని స్పీడ్ గురించి మాట్లాడాలనుకుంటే ఆ స్పీడ్ కనుక్కోవటానికి డాప్లర్ ఎఫెక్ట్ అని ఒక సిద్ధాంతం ఉపయోగించి, ఈ అల్ట్రాసానిక్స్ ఉపయోగించి మనము ఆ స్పీడ్ ఆఫ్ బాల్ కనుక్కుంటాం. అట్లాగే ఒక రోడ్డు మీద కొంత స్పీడ్తో మటుకే వెళ్ళాలి, ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు అని ట్రాఫిక్ పోలీసులు నియంత్రిస్తారు. అప్పుడు మనకి ఆ కారు స్పీడ్ కనుక చాలా ఎక్కువ వెళ్తున్నట్టయితే అది కనుక్కోవటానికి మనకి ఈ అల్ట్రాసానిక్ పరికరం పనికొస్తుంది. నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. ఇందులో మీకు వినిపించే ధ్వనులు 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ మధ్యలో ఉన్నాయి, మనుషుల బొమ్మలు వేసి ఉన్నాయి, అది గమనించండి. ఏనుగులు ఈ మనకు వినిపించేవే కాకుండా మనకు వినిపించని ఇన్ఫ్రాసానిక్స్ కూడా వినగలుగుతాయి, అట్లాగే అల్ట్రాసానిక్స్ కూడా వినగలుగుతాయి. గబ్బిలాలు అల్ట్రాసానిక్స్లో ఎక్కువ భాగం వినగలుగుతాయి, 200 మెగాహెర్ట్జ్ దాకా వినగలుగుతాయి. అయితే ఇక్కడ ఇన్ఫ్రాసౌండ్లో మనము బేస్ వాయిస్ అని చెప్పి మనము శబ్దాలలో వాడుతుంటాం. ఇన్ఫ్రాసౌండ్ చాలా బేస్ వాయిస్ యానిమల్స్లోను, ఇంకా తర్వాత వేరే రకరకాల అప్లికేషన్స్లోను మనం అల్ట్రాసౌండ్ వాడతాం. నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. తిప్పండి. నెక్స్ట్ స్లైడ్లో మనము
సౌండ్ గురించి ఇది మీరా లేదా సౌండ్ అన్నది శబ్దము శబ్దము ఉదాహరణకి నేను మాట్లాడుతున్నాను మీరు నా ఎదురుకుండా ఉన్నారనుకోండి వింటున్నారు నేను మాట్లాడేది మీకు వినిపించడానికి గాలి అన్న మీడియం చాలా ఉపయోగం గాలి లేకపోతే నేను మాట్లాడేది మీకు ఏమి వినపడదు లైట్ అన్నది వాక్యూమ్లో ప్రయాణం చేయగలుగుతుంది అంటే సూర్యుడి నుంచి నక్షత్రాల నుంచి వచ్చే తరంగాలు లైట్లు మనకి భూమి దాకా వస్తాయి అయితే మధ్యలో ఏమీ పదార్థం లేదు మీడియం లేదు అది వాక్యూమ్ కింద లెక్క అయినా కూడా అది ప్రయాణం చేయగలుగుతాయి కానీ శబ్దము అట్లా ప్రయాణం చేయలేదు శబ్దానికి ఒక మీడియం మాధ్యమం కావాలి అందుకని శబ్దం మీడియం కావాలంటే ఇప్పుడు మనం ఒకసారి మరి ఇప్పుడు మీరు తరంగాల గురించి మాట్లాడుతున్నారు కదా ప్రసాద్ సార్ మరి ఈ అతిధ్వనుల తరంగాల బిహేవియర్ గురించి మీరు ఏదైనా చెప్పగలుగుతారా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా సోనిక్స్ అంటే మనకు వినబడే రేంజ్లో ఉన్నప్పుడు బియాండ్ ద సోనిక్స్ ఇస్ కాల్డ్ అల్ట్రాసోనిక్ అబౌవ్ ది సౌండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ ఇది అర్థం చేసుకోవడానికి మన ఒక వేవ్ కాన్సెప్ట్ ఒక ఈక్వేషన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కావాలి కాబట్టి వీల్ అండర్స్టాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద మానిటర్ We are seeing a waves. What is exactly a wave? A wave is nothing but as a disturbance of energy. That is nothing but as a transfer of energy from one region to another region. So this is called actually a wave. In order to understand the wave, now look into the monitor, you are seeing that three colors. One is blue color is going, and second is called red color is going, and up color is also going. So if you look into that, the wave is the progressing. So one wave you say u is equal to kinda ichinatuga uxt is equal to function of x minus vt anukunte u is equal to wave function anukunte which is a function of both position as well as time dependent and which is also represented by f is x minus v into t v annadi vegam anukunte f anna function avutundi uxt అలా ఒక వేవ్ రెడ్ కలర్ వేవ్ ఒకటి అనుకుంటే గ్రీన్ కలర్ వేవ్ ఒకటి అనుకుంటే ద టూ కాంబినేషన్ ఆఫ్ టూ వేవ్స్ కెన్ రిప్రజెంటెడ్ బై uxt ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ మైనస్ విటి ప్లస్ gx మైనస్ విటి ది ఎఫ్ ఎక్స్ మైనస్ విటి ఈజ్ రిప్రజెంటింగ్ ద వేవ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ది లెఫ్ట్ సైడ్ అండ్ gx విటి ఈజ్ ద వేవ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద రైట్ సైడ్ ది రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ యు ఆర్ సీయింగ్ అబౌట్ ది బ్లూ కలర్ లైట్ దట్ క్లియర్లీ సీన్స్ అబౌట్ దట్ In order to describe this thing, D'Alembert proved a kind of concept and he has given a second order differential equation to that. What is that? Look into the monitor, this is a very important equation, 1 by v square into dou square u by dou t square is equal to dou square u by dou x square. This wave equation explains about the completely wave things. For example, if you understand simplicity, for let us simplicity, we put it into the harmonic wave, nothing but as a sine wave. You see that in the right bottom down, the particle is moving up and down. This wave, the amplitude is moving up and down. So this kind of particle moving up and down is a harmonic motion can be explained in terms of uxt, which is equal to a into sine kx minus omega t minus phi. So mechanical waves, మెకానికల్ వేవ్స్ ప్రొపగేషన్ కావాలంటే మనకి సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ ఎయిర్ కానీ కావాలి ధ్వని తరంగాలు వాక్యూమ్లో ప్రవహించలేవు కాబట్టి వాటికి ఒక మీడియం కావాలి కాబట్టి ది కెన్ ట్రావెల్ యాజ్ వెల్ అస్ ఇన్ ఎయిర్ యాజ్ వెల్ అస్ లిక్విడ్ అండ్ గ్యాసెస్ దీనికి రెండు రకాలుగా తరంగాలను మనం ఇక్కడ చూస్తే పిక్చర్లో చూసుకున్నట్లయితే సాలిడ్స్లో వెలాసిటీ ఒక రకంగాను లిక్విడ్స్లో ఒక రకంగాను గ్యాసెస్లో ఒక రకంగా ఉంటుంది గ్యాసెస్లో ధ్వని తరంగాలు వేగం తక్కువగా ఉంటుంది లిక్విడ్స్లో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది సాలిడ్స్లో మరీ ఎక్కువగా ఉంటుంది మనం అసలు ఈ తరంగాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో ఒకసారి చూద్దాం తరంగాలు క్లాసిఫికేషన్ ఆర్ బేసికల్లీ లాంగిట్యూడల్ వేవ్స్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇప్పుడు ఈ ఫస్ట్ ఫిగర్ కనుక చూసినట్లయితే లాంగిట్యూడల్ వేవ్స్ చూసినట్లయితే దాంట్లో మనకి క్లియర్గా చూడండి ఒక పార్టికల్ని కాన్సన్ట్రేట్ చేయండి ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఓన్లీ వన్ పార్టికల్ ది పార్టికల్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ మూవింగ్ ది పార్టికల్ ఇస్ మూవింగ్ త్రో అండ్ ఫ్రో బ్యాక్ అండ్ త్రో అండ్ ఫ్రో ముందుకెళ్తుంది వెనక్కి వెళ్తుంది అలా పార్టికల్ కింద చూడండి క్లియర్గా ఉంది పార్టికల్ ఈజ్ రెడ్ కలర్ పార్టికల్ డాట్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ అండ్ కమింగ్ బ్యాక్ టు దట్ థింగ్ మీన్స్ దట్ ది పార్టికల్ ఈజ్ వైబ్రేటింగ్ మూవింగ్ టు ది ఫ్రంట్ వర్డ్ డైరెక్షన్ అండ్ కమింగ్ టు ద backward directions. There in turn leaves a kind of refractions and compressions.
రేర్ ఫ్రాక్షన్ అండ్ కంప్రెషన్ క్లియర్గా కనిపిస్తుంది దేంట్లో మనకి. ఇక్కడ రెడ్ కలర్ పార్టికల్ చూస్తే పార్టికల్ ఎటు నుంచి వేవ్, సో వేవ్ ప్రొపగేషన్లో పార్టికల్ అన్నది ముందుకెళ్ళి వెనక్కి వెళ్తుంది, సో బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్ ఓన్లీ కమింగ్ టు దాట్. దీన్ని మనం లాంగిట్యూడల్ అంటాం. అంటే ఏంటి, ది పార్టికల్ ఇస్ మూవింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ప్రొపగేషన్ వేవ్. నౌ రెండో వేవ్ వస్తే ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం మనం. ఈ ట్రాన్స్వర్స్ వేవ్ లోపల పార్టికల్స్ ఏం మూవ్ కావట్లేదు, దే ఆర్ ఓన్లీ వైబ్రేటింగ్ ఇన్ అప్ అండ్ మెయిన్ పొజిషన్స్. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. ధ్వని తరంగాలు సాధారణంగా మనకి లాంగిట్యూడల్ వేవ్స్ ఉంటాయి ఎయిర్ లోపల. కమింగ్ టు ద సాలిడ్స్, దే మే బి ఎట్ ట్రాన్స్లేషన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్ దట్, అది చూద్దాం మనం. కింద ఇంకొక వేవ్స్ ఉన్నాయి మనకు, వాటర్ వేవ్స్ అంటాం కింద వేవ్ని. ఈ వాటర్ వేవ్ చూసినట్లయితే, ఈ వాటర్ వేవ్ ఏంటి, వాటర్ వేవ్ ఇస్ నథింగ్ బట్ యాజ్ కాంబినేషన్ ఆఫ్ బోత్ లాంగిట్యూడల్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇస్ కాల్డ్ వాటర్ వేవ్స్. ఇక్కడ మనకి ఒక రింగ్ కలర్ కనిపిస్తుంది, ఈ రింగ్లో మీరు క్లియర్గా చూడండి, ఆ రెడ్ కలర్ డాట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మీరు చూడండి పైన పై భాగంలో, ది రెడ్ కలర్ డాట్ ఈస్ మూవింగ్ ఓన్లీ ఆన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఐఎమ్ పుట్టింగ్ హియర్ ది రెడ్ కలర్ డాట్ ఈజ్ మూవింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అండ్ కింద ఇంకో చిన్న సర్కిల్ ఉంది, దట్ ఈస్ గోయింగ్ ఇస్ ఆల్సో ఇన్ ఎ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఈజ్ యాజ్ గో టు ద డెప్త్ ఆఫ్ దట్ ది సర్కులర్ రేడియస్ ఇస్ డిక్రీజింగ్. సో ది సర్కిల్ రేడియస్ వన్స్ అగైన్ డిపెండ్ అపాన్ ద డెప్త్ ఆఫ్ ది మెటీరియల్. దిస్ ఇస్ కాల్డ్ వాట్ వాటర్ వేవ్స్. ది వాటర్ వేవ్స్ జనరలీ అబ్జర్వ్ ఇన్ లిక్విడ్ మీడియా ఆర్ ఇన్ వాటర్ థింగ్. ఇంకొక వేవ్ చూస్తే ర్యాలింగ్వేజ్ సర్ఫేస్ వేవ్స్ అంటారు. ఈ ర్యాలింగ్వేజ్ సర్ఫేస్ వేవ్స్ ఇంతకుముందు లాగానే ఉంటుంది, బట్ ఈ సాధారణంగా సాలిడ్స్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంది ర్యాలింగ్ సర్ఫేస్ వేవ్స్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ది ఎర్లియర్ థింగ్ ది పార్టికల్స్ ఆర్ మూవింగ్ ఇన్ సర్క్యులర్ వే, వెర్ యాజ్ హియర్ ది పార్టికల్స్ ఆర్ రొటేటింగ్ ఇన్ ఎలిప్టికల్ వే. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద అప్పర్ డయాగ్రామ్, ది పార్టికల్ ఇస్ గోయింగ్ ఇన్ ఎ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, వెర్ యాజ్ హియర్ ది పార్టికల్ ఇస్ గోయింగ్ ఇన్ ఎ క్లాక్ వైజ్ డైరెక్షన్. ది పార్టికల్ ఇస్ మూవింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ సర్ఫేస్, వెర్ యాజ్ హియర్ ది పార్టికల్ ఇస్ మూవింగ్ ఇన్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ బట్ ఇట్ ఇస్ ఇన్ ఎలిప్టికల్ షేప్. అండ్ కమింగ్ టు ద డౌన్, ఇట్ ఇస్ ఆల్సో గోయింగ్ ఎలిప్టికల్ షేప్ బట్ హియర్ ది పార్టికల్ ఇస్ గోయింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎర్లియర్ అండ్ హియర్, దిస్ ఇస్ మూవింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెర్ యాజ్ దిస్ ఇస్ మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అండ్ ది నౌ హియర్ యూ టాక్ అబౌట్ మేజర్ యాక్సెస్ అండ్ మైనర్ యాక్సెస్. సో ది మేజర్ యాక్సెస్ ఈజ్ పర్పెంటికులర్ టు ది సర్ఫేస్ అండ్ మైనర్ యాక్సెస్ ఇస్ అలాంగ్ ది ప్యారలల్ టు ద సర్ఫేస్ అండ్ ది మేజర్ అండ్ మైనర్ యాక్సెస్ చేంజెస్ యాజ్ గో డీపర్ టు ది మెటీరియల్. ఇది ఇంకా మనం క్లియర్గా ఇది ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే, మనకి ఇప్పుడు భూకంపం వచ్చినప్పుడు, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ది ఫస్ట్ వేవ్స్ వాట్ యు ఆర్ గెయింగ్ కాల్డ్ ప్రైమరీ వేవ్స్. దీస్ ప్రైమరీ వేవ్స్ ఆర్ నథింగ్ బట్ యాజ్ లాంగిట్యూడల్ వేవ్స్. ది సెకండరీ వేవ్స్ దే కాల్డ్ ట్రాన్స్వర్స్ వేవ్స్, దేర్ ఫోర్ దే కమ్ లాటర్ ఆఫ్ దట్ థింగ్. ఆఫ్టర్ దట్ దే కాల్డ్ ర్యాలింగ్విష్ వేవ్స్. సిన్స్ ది ఆంప్లిట్యూడ్స్ ఆర్ హై, సో దిస్ గివ్ మోర్ డిస్టర్బెన్స్ టు ది ఎర్త్క్వేక్స్. దిస్ ఇస్ ఎ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది త్రీ వేవ్స్. నువ్వు ఇంకా కొద్దిగా డీటెయిల్గా లాంగిట్యూడల్ని ట్రాన్స్వర్స్ వేవ్స్ అర్థం చేసుకుంటే, ఇక్కడ క్లియర్గా చూడండి, యాజ్ వేవ్ ఇస్ ప్రొపగేటింగ్ ఇట్ ఈస్ గివింగ్ కంప్రెషన్ జోన్స్ అండ్ రిఫ్రాక్షన్ జోన్స్. సో వేవ్ ఇస్ ప్రొపగేటింగ్, ది పార్టికల్స్ మూవింగ్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ది వేవ్, వేర్ యాజ్ ఇన్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ది వైబ్రేషన్స్ ఆర్ పర్పెంటికులర్ నేచర్. దీన్ని అర్థం చేసుకోవడానికి మ్యాథమెటికల్ కాన్సెప్ట్గా లాంగిట్యూడల్ వేవ్స్ని YXT అంటే వై విచ్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ బోత్ స్పేషియల్ ఆర్ పొజిషనల్ కోఆర్డినేట్ అండ్ టైమ్ కోఆర్డినేట్ వై నాట్ ఇంటూ కాస్ మెగా టీ మైనస్ X/C. X/C ఇస్ నథింగ్ బట్ అస్ టైమ్ కోఆర్డినేట్, టీ మైనస్ టీ డాష్ అనుకోండి. టీ డాష్ని మనం X/C అనుకుంటాం, ఎక్స్ అనేది డిస్టెన్స్, సి అనేది వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ అనుకుంటే X/C అవుతుంది. దీన్ని ప్రెషర్ వేవ్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ వై నాట్ అనేది ఆంప్లిట్యూడ్, ఈ ఆంప్లిట్యూడ్ తరంగాలను బట్టి చేంజ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంగిట్యూడల్లో మనం మీటర్స్గా అంటాం, ధ్వని తరంగాలు వచ్చినప్పుడు యాంప్లిట్యూడ్ని ప్రెషర్గా అంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వచ్చినప్పుడు ఛార్జ్ పార్టికల్గా అంటాం. కాబట్టి యాంప్లిట్యూడ్ రిప్రజెంటేషన్స్ అనేది డిఫరెంట్ వేవ్స్ బట్టి వీ కెన్ గివ్ ఇన్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నొటేషన్స్. ఈ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఇది క్లియర్గా మనకి సౌండ్ వేవ్స్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఎ మిక్స్చర్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఆల్ ది వేవ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ కైండ్ ఆఫ్ వేవ్, దిస్ అనదర్ కైండ్ ఆఫ్ వేవ్, అనదర్ కైండ్ ఆఫ్ వేవ్, లైక్ దట్. ఇఫ్ యూ గో లైక్ దిస్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్స్ ఆర్ ఇంక్రీజింగ్, ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్స్ ఆర్ ఇంక్రీజింగ్ యాజ్ యూ గో downwards. So in order to understand briefly, the characterized by these waves are depends upon generic properties. What are generic properties? Frequencies and inverse of wavelength, amplitude, sound pressure, intensity and sound directions. So these are the basic fundamentals. If you understand thoroughly about these things, we can easily understand about the wave nature of the particles. Okay. So
సార్ మరి మనకు ఈ అతిధ్వనులలో మనకి ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్ అని మరియు మనకు డిటెక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్ అని రెండు రకాలుగా ఉన్నాయి. అంటే అతిధ్వనుల ఉత్పాదకాలు మరియు అతిధ్వనుల శోధనము అని చెప్తున్నాం కదా సార్. మరి ఇప్పుడు పూర్ణానందం సార్, మీరు విద్యుత్ ఉత్పాదకత పద్ధతి గురించి అని అంటే ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటే ఏంటి, మనకు రెండు రకాలు ఉన్నాయి కదా సార్, మాగ్నెటోస్ట్రిక్షన్ అండ్ ఎలక్ట్రోస్ట్రిక్షన్. సో విద్యుత్ ఉత్పాదక పద్ధతి అంటే ఏంటి మనకు ప్రొడక్షన్లో? ఎలక్ట్రోస్ట్రిక్షన్ అన్న దానికంటే ముందర ఒక పదం శాస్త్రజ్ఞులు చెప్పారు, అదేంటంటే పీజో ఎలక్ట్రిసిటీ. పీజో అంటే మెకానికల్ స్ట్రెస్ అని అర్థము, ఎలక్ట్రిసిటీ అంటే అక్కడ ఛార్జెస్ ఉత్పాదింపబడతాయి. అంటే మెకానికల్ స్ట్రెస్ ఒక డైరెక్షన్లో ఇచ్చినప్పుడు ఇంకొక డైరెక్షన్లో దానికి పర్పెండికులర్ డైరెక్షన్లో ఛార్జెస్ డెవలప్ అవుతాయి. ఈ ఛార్జెస్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి పాజిటివ్ ఛార్జ్ నెగటివ్ ఛార్జ్ సెపరేట్ అయినప్పుడు ఈ సెపరేట్ అయిన భాగానికి మనము ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటే దానికి ఎలక్ట్రికల్ డైపోల్ మూమెంట్ ఉంటుంది. ఎలక్ట్రికల్ డైపోల్ మూమెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నాయంటే అక్కడ మనకి కరెంట్ ఉత్పాదన జరుగుతున్నది అని చెప్పి అర్థమవుతుంది. దీన్ని ఇది జరిగేవి కొన్ని రకాల పదార్థాలు ఉన్నాయి, ఆ పదార్థాలను పీజో ఎలక్ట్రిక్ పదార్థాలు అంటారు. ఒక్కసారి మానిటర్ చూద్దాం మనము, అందులో మీకు కనిపిస్తుంది, అక్కడ కనిపించే సైంటిస్ట్ పేరు పెరీ క్యూరీ. 1880లో ఆయన జాక్వెస్ అన్న ఇద్దరు కలిసి ఇది కనుక్కున్నారు. ఇది ఎలక్ట్రోస్ట్రిక్షన్ లేక పీజో ఎలక్ట్రిక్ పద్ధతి. ఇందులో ఏంటంటే స్ట్రెస్ అప్లై చేస్తున్నాము, మీరు మానిటర్లో బ్లూ కలర్ యారో మార్కు పైనుంచి కింది నుంచి ఒక పదార్థాన్ని ప్రెస్ చేస్తున్నది కదా, ఆ పక్కన ఒక వోల్ట్ మీటర్, యాక్చువల్గా వోల్టేజ్లు ఉండదు, మిల్లీ వోల్ట్స్ మైక్రో వోల్ట్స్లో ఉంటుంది అది, అంటే ఆ వోల్టేజ్ అక్కడ డెవలప్ అవుతుంది. ఇందులో రకరకాల పదార్థాలు ఉన్నాయి, ఒకటి రోషెల్ సాల్ట్ అంటారు, క్వార్ట్స్ అంటారు, టూర్మలిన్, ఏడిపి, ఇవన్నీ. ఇంకా తర్వాత సెరామిక్స్ అనే మెటీరియల్స్ తయారైనవి, వాటిలో బేరియం టైటనేట్ చాలా పాపులరు. దాని తర్వాత ఇంకా ఎక్కువ ఉపయోగపడే ఎక్కువ విలువలు కలిగినవి పీజట్టి అంటారు, అంటే లెడ్ జిర్కోనేట్ టైటనేట్. ఇది కాకుండా ఇంకా మెటల్ కోటెడ్ పీడిడిఎఫ్ అని, ఎన్కేఎన్ అని, ఇవే కాకుండా ఆర్గానిక్ ఇనార్గానిక్ బయలాజికల్ ఇంకా చాలా రకాల పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఉన్నాయి. డ్రై బోన్స్ ఉంటాయి, అవి కూడా పీజో ఎలక్ట్రిక్ అన్నది శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. ఈ విధంగా మనకి రకరకాల పదార్థాలలో ఈ పీజో ఎలక్ట్రిసిటీ ఉంటుందని చెప్పారు. ఓకే సార్. మరి సార్, అయస్కాంత పరంగా మనము ఈ పద్ధతిని ఏదైనా ఉపయోగించుకోగలుగుతామా? అంటే ప్రసాద్ సార్, మీరు అతిధ్వనుల యొక్క ఉత్పాదకాలు అని అంటున్నాం కదా, అంటే ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్లో మనము మాగ్నెటోస్ట్రిక్చర్ అనే మెథడ్ కూడా మనకు ఒకటి ఉంది, ఏ విధంగా మనము దాన్ని ఉపయోగించుకోగలుగుతాం ఈ ప్రొడక్షన్లో? ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా పీజోఎలెక్ట్రిక్ అంటే స్క్వీజింగ్ ఆఫ్ ది క్రిస్టల్, స్క్వీజింగ్ అంటే డిరైవ్ ఫ్రమ్ ది జర్మన్ వర్డ్ స్క్వీజింగ్ అంటే కుదించబడడం, అంటే అప్లై చేసిన తర్వాత మన పీజో ఎలక్ట్రిసిటీ వచ్చింది. మ్యాగ్నెటిజం లోపల దీనికి ఒకసారి మానిటర్ చూసుకున్నట్లయితే 1842లో జేమ్స్ జౌల్ అనే శాస్త్రజ్ఞుడు ఇక్కడ కనుక్కున్నారు. ఏమన్నారైనా, ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ఎ ఫెరమాగ్నెటిక్ మెటీరియల్ కనుక ఉంటే, వెన్ యూ అప్లై నార్త్ పోల్ టు సౌత్ పోల్ డైరెక్షన్ కనుక ఉన్నట్లయితే, ఇఫ్ యూ పుట్ ఫెరమాగ్నెటిక్ మెటీరియల్ ఇన్ ప్లేస్ ఆఫ్ మ్యాగ్నెట్స్, దెన్ యూ ఇంక్రీజింగ్ ద మ్యాగ్నెటిక్ ఫోల్డ్, ది మ్యాగ్నటైజేషన్ విల్ ఇంక్రీజెస్ అన్ అకౌంట్ ఆఫ్ బై అప్లయింగ్ ఫీల్డ్. మీరు కింద డయాగ్రామ్ చూడండి, సౌత్ పోల్, నార్త్ పోల్, సౌత్ పోల్, ఆల్ దీస్ ఆర్ ఒక మాలిక్యులర్ మోడల్గా అనుకున్నట్లయితే, ఫీల్డ్ డైరెక్షన్ పోయేదే నార్త్ పోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ డైరెక్షన్ ఎప్పుడు పోయి ఆర్ అప్లయింగ్ హియర్, ఆల్ యువర్ నార్త్ ఆర్ అలైన్ టు దిస్ డైరెక్షన్. వెన్ యూఆర్ అప్లయింగ్ ది ఫీల్డ్ డైరెక్షన్ అబౌట్ హియర్, దెన్ ఆల్ నార్త్ పోల్స్ ఆర్ అలైన్ టు దిస్ డైరెక్షన్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏదైతే డైపోల్స్ సార్త్ నార్త్ చిన్న చిన్న టినీ డైపోల్స్, దే ట్రై టు ఓరియంట్ టు ది ఫీల్డ్ డైరెక్షన్. సో ఈ మా సిద్ధాంతాన్ని జౌల్ అనే శాస్త్రజ్ఞుడు కనుక్కున్న తర్వాత ది మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అనే కాన్సెప్ట్ మొదలైంది, దాని నుంచి మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అనేది డెవలప్ అయింది. అదే సార్, ఇప్పుడు మనము ప్రొడక్షన్ అనేది మనకు మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ద్వారా జరుగుతుంది, ఎలక్ట్రోస్ట్రిక్షన్ ద్వారా జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం కదా, అదేవిధంగా డిటెక్షన్ అనేది ఏమైనా ఉందా
మనకు డిటెక్షన్ ప్రొటెక్షన్ అనే ప్రొడక్షన్ అనేవి కూడా మనకి ఉంటాయి. ముఖ్యంగా మనము ఇప్పుడు ఏదైనా గుర్తించాలన్నా కనుక్కోవాలన్నా మనకి సెన్సార్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సెన్సార్స్ అనేవి ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి పీజో ఎలక్ట్రో అనే దాని మీద మనము చెప్పుకుంటున్నాం కదా. డిటెక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్ ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్ మీద మనము చెప్పండి. మానిటర్ ఒకసారి గమనిద్దాం. మానిటర్లో క్వార్ట్జ్ గురించిన ఒక డయాగ్రామ్ ఇచ్చాము. ఇది హెక్సాగనల్ క్రిస్టల్, షడ్భుజి కనిపిస్తుంది కదా. ఇందులో ఎర్రవన్నీ పాజిటివ్ చార్జ్ ఉన్నాయి, అవేమో సిలికాన్ యాటమ్స్. ఆక్సిజన్ నీలం రంగులో ఉన్నాయి, అది నెగటివ్ చార్జ్ ఉంటుంది. ఇప్పుడు ప్రెషర్ అప్లై చేసినప్పుడు నొక్కినప్పుడు ఏమవుతున్నది, ఈ రెండు పాజిటివ్లు రెండు నెగటివ్లు మధ్యలో ఆ దూరాలు చేంజ్ అవుతున్నాయి. అంటే వాటికి సంబంధించిన ఛార్జెస్ సెపరేట్ అయిపోతున్నాయి. ఆ ఛార్జ్ సెపరేట్ అవ్వడం వలన మనకి ఏమవుతున్నది అంటే డైపోల్ ఎలక్ట్రిక్ డైపోల్ ఉత్పాదన జరుగుతుంది. ఎలక్ట్రిక్ డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండటం వలన మనకి స్ట్రెస్ వలన ఎలక్ట్రిక్ డైపోల్ ఉంటుంది. స్ట్రెస్ కనుక మనము రిపీట్ చేయగలిగితే ఎలక్ట్రిక్ డైపోల్స్ రిపీట్ అవుతాయి. మనం ఆన్ ది అదర్ హ్యాండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే అందులో ఒకవేళ ఫ్రీక్వెన్సీ మారుతూ ఉండే లేక ఏసీ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక అప్లై చేస్తే మెకానికల్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇది చాలా ఎర్లీగా క్వార్ట్జ్లో కనుక్కున్నారు. ఇది కనుక్కోవటం వలన మనకి ఏం జరుగుతున్నది అంటే నెక్స్ట్ స్లైడ్ మనకి క్వార్ట్జ్లో ఈ స్లైడ్లో గమనించండి. న్యూట్రల్ క్రిస్టల్ అని చెప్పని మనము గ్రీన్ కలర్ది కనిపిస్తున్నది కదా, అందులో ఒక లైన్ డాటెడ్ లైన్ ఉంది, దాన్ని జెడ్ యాక్సిస్ అన్నాము. ఈ జెడ్ యాక్సిస్ పేరు ఆప్టికల్ యాక్సిస్ అంటాము. ఇంకా కుడి వైపున రెండు హెక్సాగనల్స్ షడ్భుజులు ఉన్నాయి. ఈ షడ్భుజుల్లో మీకు క్రాస్ సెక్షన్ ఆఫ్ ది క్రిస్టల్కి షడ్భుజులు వస్తాయి. అప్పుడు కార్నర్స్ ఉన్నాయి, రెండు కార్నర్స్ని కల్పించే డైరెక్షను ఎక్స్ యాక్సిస్ అంటాము. అయితే కింద ఇంకొకటి ఉంది, కింది దానిలో రెండు సెంటర్స్ సైడ్ ఉంటుంది, ఆరు సైడ్స్, ఒక సైడ్ సెంటరు ఇంకో సైడ్ సెంటర్ని కలుపుతున్నాము. ఆ డైరెక్షను డాటెడ్ లైన్ ఉంది, అది వై యాక్సిస్. ఇవి అసలు మామూలుగా ఎక్స్ వై జెడ్ యాక్సిస్ ఒకదానికొకటి పర్పెండికులర్ అంటాం, కానీ ఈ క్రిస్టల్ స్ట్రక్చర్స్లో ఎగ్జాక్ట్ పర్పెండికులర్ ఉండవు. ఇందులో ఎక్స్ యాక్సిస్ అన్నది మనము అర్థం చేసుకున్నట్టయితే అది ఎలక్ట్రికల్ యాక్సిస్, వై యాక్సిస్ చూపించినప్పుడు దాన్ని మెకానికల్ యాక్సిస్ అంటే ఒకవైపు మనం ప్రెస్ చేస్తే వై యాక్సిస్ డైరెక్షన్లో, ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో మనకి ఎలక్ట్రికల్ ఛార్జెస్ సెపరేట్ అవుతాయి. దీనికి సంబంధించి ఆ మధ్యలో ఉన్న డయాగ్రామ్ చూద్దాము. ఆ మధ్యలో ఉన్న డయాగ్రామ్లో మీకు ఎక్స్ కట్ ప్లేటు వై కట్ ప్లేట్ అని రెండు ఉన్నాయి. ఆ ఎక్స్ కట్ ప్లేటు వై కట్ ప్లేట్లు తయారు చేయడం ఎట్లా చేస్తారంటే కిందిది ఎక్స్ కట్ ప్లేటు, ఎక్స్ కట్ ప్లేటు ఎత్తు వై డైరెక్షన్లో వై యాక్సిస్ డైరెక్షన్లో ఉంటుంది, దాని వెడల్పు జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంటుంది, దాని మందము దీని ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంటుంది. అందుకని ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో దానికి ఎలక్ట్రికల్ యాక్సిస్ కాబట్టి మనము ఛార్జెస్ అప్లై చేస్తాం. అంటే అర్థం ఏంటంటే దానికి ఇటొకటి అటొకటి ఒక పూత లాంటిది పూస్తాము, దాని మీద మెటల్ ప్లేట్లు పెడతాము, అవి పెట్టి ఆ తర్వాత దానికి అప్లై ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అప్లై చేస్తాం. అప్పుడు దాని వైబ్రేషన్స్ ఉంటాయి, ఆ వైబ్రేషన్స్ ఇంకో డైరెక్షన్లో వస్తాయి, వై డైరెక్షన్లో, అవి మనం గమనించండి. ఇక్కడ ఆప్టికల్ యాక్సిస్ అని కూడా ఒకటి ఉంది. ఆప్టికల్ యాక్సిస్ అన్నది మనము పోలరైజేషన్ ఎక్కువగా మాట్లాడినప్పుడు వాడతాము. ఆప్టికల్ యాక్సిస్ డైరెక్షన్లో రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఒకటే అవుతాయి, అది నేచర్ ఆఫ్ ఆప్టికల్ యాక్సిస్. తర్వాత స్లైడ్ చూద్దాం ఒకసారి. ఈ స్లైడ్లో ఎలక్ట్రోస్ట్రిక్షన్ మెథడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అల్ట్రాసానిక్స్, మన ప్రధాన ఉద్దేశం ఏమిటి, అల్ట్రాసానిక్స్ని ఉత్పాదించాలి, ప్రొడ్యూస్ చేయాలి. దీనికోసము మనం ఒక సర్క్యూట్ తయారు చేసుకున్నాము. ఈ సర్క్యూట్లో
ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ గమనిస్తున్నారు కదా, దీనిలో బేసు ఎమిటరు కలెక్టరు, ఆ డీసీ సప్లై అనే ఒక భాగం ఉంది ఆ సర్క్యూట్లో, అది ఎమిటర్ కలెక్టర్ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్. అంటే ఇక్కడ ఏమంటాం దాన్ని మనము, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటాం దీన్ని. ఇక్కడ కలెక్టర్ సర్క్యూట్లో ఒక ఉన్న దాన్ని మనము ట్యాంక్ సర్క్యూట్ అంటాం. ట్యాంక్ సర్క్యూట్లో ఒక వేరియబుల్ కెపాసిటర్ సి అని ఉంటుంది, దీన్ని మనము సిటీ అని కూడా అనొచ్చు ట్యాంక్ సర్క్యూటు. అక్కడ L2 అని ఇంకోటి ఉంది, L2 అన్నది కింద ఉన్న ఇండక్టెన్స్ అంటే ఒక కాయిల్, దాన్ని LT అని కూడా అనుకోవచ్చు. ఈ LT CT అన్నవి రెండు ఒకదానికొకటి ప్యారల్గా ఉంటాయి, ఇది ఒక రెజొనెంట్ సర్క్యూట్ ఫామ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, స్విచ్ S ఉంది కదా, అది ఆన్ చేయగానే కెపాసిటెన్స్ ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయిన కెపాసిటెన్స్ నుంచి అక్కడ కరెంటు ఇండక్టెన్స్లోకి L2లోకి వెళ్తుంది. ఈ ఛార్జ్ డిశ్చార్జ్ పూర్తిగా అయ్యే వరకు ఇండక్టెన్స్లో ఫుల్ కరెంట్ తయారవుతుంది. ఫుల్ కరెంట్ వచ్చిందంటే దానిలో కాయిల్ కాబట్టి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎందుకంటే ఇది మళ్ళీ కెపాసిటెన్స్ తోటి కనెక్షన్ చేయబడి ఉంది కాబట్టి ఆ కరెంటు వెళ్ళి కెపాసిటెన్స్ని, క్షమశీలిని ఛార్జ్ చేస్తుంది. అంటే ఒకవైపు పాజిటివ్ ఇంకోవైపు నెగిటివ్ వచ్చేట్టుగా ఛార్జ్ చేస్తుంది. ఇది ఛార్జ్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఎనర్జీ పూర్తిగా అయిపోతుంది, కెపాసిటెన్స్ మీద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫుల్గా వస్తుంది. అంటే ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి కెపాసిటెన్స్ మీద ఉన్న ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి ఇండక్టెన్స్ మీద ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ కింద మారిపోతుంది, ఇండక్టెన్స్ ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ నుంచి మళ్ళీ కెపాసిటెన్స్ మీద ఉన్న ఎలక్ట్రికల్ ఎనర్జీకి మారిపోతుంది. ఈ విధంగా దీని నుంచి దానికి, దాని నుంచి దీనికి మారటం అనేది ఒక ఆసిలేషన్ లేక డోలనము అంటాం. అయితే కొద్ది తరంగాలు అయిపోగానే ఈ డోలనము మానిటర్ చూడండి, ఈ డోలనము విలువలు యాంప్లిట్యూడు ఫ్రీక్వెన్సీలు డిస్టర్బ్ అయిపోతాయి. ఇది డిస్టర్బ్ కాకుండా ఉండటం కోసము ఒక అడిషనల్ ఇండక్టెన్స్ L1 అన్నది, L1 ఇటు పక్కన ఉంది కదా L1, దాన్ని మనము సూచిస్తాం. ఆ L1 అన్నది ఫీడ్బ్యాక్ ఇండక్టెన్స్ అంటారు. ఆ ఫీడ్బ్యాక్ ఇండక్టెన్స్లో ఉన్న కరెంటు, L2లో ఉన్న కరెంటు రెండు ఇన్ ఫేజ్ ఉంటాయి. ఇన్ ఫేజ్ ఉండటం వలన అది మెయింటైన్ చేస్తూ వస్తుంది, ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ, ఆసిలేషన్ యాంప్లిట్యూడ్ మెయింటైన్ చేస్తాయి. ఇది ఇట్లా ఉండగా ఆ పక్కన ఇంకొక ఇండక్టెన్స్ L అని ఉంది, ఆ L అనే ఇండక్టెన్స్ దీంతో అనుసంధానింపబడి ఉంటుంది. ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఆ మ్యూచువల్ ఇండక్టెన్స్ తోటి ఫ్యారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా మ్యూచువల్ ఇండక్టెన్స్ వచ్చేస్తుంది. ఆ మ్యూచువల్ ఇండక్టెన్స్ ద్వారా కరెంటు వెళ్ళి అక్కడ ఏ అండ్ బి అండ్ క్యూ అని ఒకటి భాగం ఉంది కదా, ఆ భాగాన్ని మీరు గమనించినట్టయితే అక్కడ క్యూ క్వార్ట్జ్ క్రిస్టల్, ఏ అండ్ బి అన్నవి రెండు ఎలక్ట్రికల్ ప్లేట్స్. ఈ ఇండక్టెన్సు, ఈ కెపాసిటెన్సు ఈ క్వార్ట్జ్ ప్లేట్తో ఉన్న సహజమైన న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ తోటి ఇది మ్యాచ్ అయ్యే విధంగా ఉండటం కోసము ఏం చేస్తామంటే, ఇక్కడ కెపాసిటెన్స్, ట్యాంక్ సర్క్యూట్లో ఉన్న కెపాసిటెన్స్ సి యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ ఉన్న కెపాసిటెన్స్ని మనం ట్యూన్ చేస్తాం. ఈ ట్యూన్ చేయడంతో మనకి రెండు కరెక్ట్గా ఒకే ఒక విలువలు ఉన్నవి కనుక అయితే అప్పుడు మనకి క్వార్ట్జ్ దగ్గర అల్ట్రాసానిక్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ప్రొడ్యూస్ అయిన అల్ట్రాసానిక్స్కి సంబంధించి మనకి ఈక్వేషన్స్ ఉన్నాయి. FR అంటే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఈ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ రూట్, అది L1 అని పడింది, అది కరెక్ట్ చేసుకోవాలి. అది L2 ఉండాలి, L2 అండ్ C లేక LT CT ట్యాంక్ సర్క్యూట్కి సంబంధించినవి. ఇదే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ P/2L ఇంటూ రూట్ ఆఫ్ Y/ρ. Y అన్నది యంగ్స్ మాడ్యులస్, క్వార్ట్జ్ యొక్క యంగ్స్ మాడ్యులస్. రో అన్నది దాని డెన్సిటీ లేక సాంద్రత. ఈ యంగ్స్ మాడ్యులస్, ఈ సాంద్రత విలువలు మనం ఉదాహరణకి సాంద్రత 2.65 × 10³ కిలోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ అన్నది సాంద్రతగాను, యంగ్స్ మాడ్యులస్ యంగ్ గుణకము 8 × 10³ న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్గాను ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, ఈ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దేని మీద ఆధారపడుతుంది, L మీద ఆధారపడుతుంది. మానిటర్ చూద్దాం ఒకసారి ఆ ఫార్ములాను.
ఎల్ మీద ఆధారపడుతుంది. ఆ ఎల్ను మీరు గమనిస్తే ఎల్ అన్నది ఆ లెంత్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ది క్వార్ట్స్ ప్లేట్. ఆ థిక్నెస్ ఆఫ్ ది క్వార్ట్స్ ప్లేట్ ఫ్రీక్వెన్సీ రెండు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయి. అంటే ఎల్ విలువను బట్టి మనం ఫ్రీక్వెన్సీ విలువను అడ్జస్ట్ చేయొచ్చు, లేక ఫ్రీక్వెన్సీ ఫలానింత కావాలనుకుంటే క్వార్ట్స్ ప్లేట్ మందము ఫలానింత ఉండాలి అని చెప్పని మనం నిర్ణయం చేసుకోవచ్చు. ఎలక్ట్రోస్ట్రిక్షన్ మెథడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అల్ట్రాసానిక్స్. దీన్ని మేము గమనించినట్టయితే నెక్స్ట్ స్లైడ్లో స్లైడ్ చూడండి ఒకసారి. ఇది ఈ ఆసిలేటింగ్ ట్యాంక్ సర్క్యూట్ని హార్ట్లీ ఆసిలేటర్ అంటారు. ఈ హార్ట్లీ ఆసిలేటర్ చాలా శక్తివంతమైనది, స్థిరంగా ఉండేది. దీని ఫ్రీక్వెన్సీ విలువ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇచ్చేసాము. ఈ వాల్యూస్ L1, L2, C ఇవన్నీ దాన్ని చూస్ చేసుకొని అల్ట్రాసానిక్ ఫ్రీక్వెన్సీ ఫిక్స్ చేస్తాము. ఒకటే సంగతి ఏంటంటే ఈ అల్ట్రాసానిక్ వేవ్స్ ప్రొడ్యూస్ చేయడానికి పీజో ఎలక్ట్రిక్ మెథడ్ లేక ఎలక్ట్రోస్ట్రిక్షన్ మెథడ్ ఎక్సలెంట్, కానీ ఇది కొంచెము ఖరీదైన పని. ఎందుకంటే పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ కాస్ట్లీ. దీని ద్వారా మనం అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ దాదాపు 500 MHz వరకు వెళ్ళగలుగుతాము. ఈ లోపల చాలా మెడికల్ అప్లికేషన్స్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. సార్ మరి ఏమైనా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటారా? డిసడ్వాంటేజెస్ ఖరీదు చాలా ఎక్కువ. అంతొకటే సార్, మీరు మనకు పియాజో ఎలక్ట్రిక్ ఆసిలేటర్ అంటే ఏంటి, ఎక్స్ కట్ అంటే ఏంటి, వై కట్ అంటే ఏంటి విద్యార్థులకు చాలా చక్కగా బోధించారు సార్. ప్రసాద్ సార్, మరి ఇప్పుడు మనకు విద్యుత్ ఉత్పాదకం అంటే ఎలక్ట్రోస్ట్రిక్షన్ మెథడ్ అని అంటున్నాం కదా ప్రొడక్షన్లో, అదేవిధంగా మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ గురించి కొంచెం క్లుప్తంగా మా విద్యార్థుల కోసం చెప్పగలరా? మేడం, మానిటర్ చూసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఒక ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్ని పెట్టినప్పుడు వెన్ యూ అప్లై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ దాట్ దీస్ డైపోల్స్ ఆర్ ట్రై టు ఓరియంట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్, దానివల్ల మనం మ్యాగ్నటైజేషన్ చేయగలుగుతాము. ఈ సిద్ధాంతాన్ని బట్టి మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అనేది డెవలప్డ్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం మనం మ్యాగ్నెటోస్ట్రిక్షన్. మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ఫినామినన్ కెన్ బి అండర్స్టూడ్ బై లైక్ దిస్. ఎ రాడ్ ఆఫ్ ఫెరోమాగ్నెటిక్ అండర్గోస్ స్మాల్ చేంజ్ ఇన్ లెంగ్త్ వెన్ ప్లేసెస్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ అప్లైడ్ ప్యారలల్లీ. ఇప్పుడు మనకి ఇక్కడ లెంగ్త్ ఎల్ ఈజ్ ఎ లెంగ్త్ అనుకుని బి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే, అంటే అప్లైడ్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు దాంట్లో చేంజ్ ఏమిటో కనిపించదు మనకి. వెన్ యూ పుట్ ఫీల్డ్, అప్పుడు ఏమవుతుంది, ఫీల్డ్ అప్లయింగ్ ది ఫీల్డ్ ఏ విధంగానే పంపించవచ్చు. వెన్ యూ పుట్ దిస్ డైరెక్షన్ ఆర్ దిస్ డైరెక్షన్, ది లెంగ్త్ ఆఫ్ ద రాడ్ డస్ నాట్ డిపెండ్ మెయిన్లీ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది ఫీల్డ్ డైరెక్షన్. ది చేంజ్ ఆఫ్ ది లెంగ్త్ ఆఫ్ ద రాడ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్, ఇట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ది లెంగ్త్ ఆఫ్ ది రాడ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ చేంజెస్ విత్ లెంగ్త్ ఆఫ్ ది రాడ్ బేసికలీ అండ్ నేచర్ ఆఫ్ ది రాడ్. సో ది కాంట్రాక్షన్ కానీ ఎక్స్పాన్షన్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూఆర్ అప్లయింగ్ ఇట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ది లెంగ్త్ ఆఫ్ ది రాడ్ అండ్ ది నేచర్ ఆఫ్ ది మెటీరియల్, బట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది ఫీల్డ్ డైరెక్షన్. ఈ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకుంటే కింద మనకు ఒక ఈక్వేషన్ ఉంది. ఇఫ్ అప్లైడ్ బి ఎక్స్ బై ఎల్ ఇస్ ప్రపోర్షనల్ టు బి స్క్వేర్. ఇక్కడ చూడండి, బి అంటే ఏంటి, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం. ఈ చేంజ్ ఇన్ లెంగ్త్, చేంజ్ ఇన్ లెంగ్త్ ఈజ్ ఎక్స్ బై ఎల్, ఎక్స్ అనేది చేంజ్ ఇన్ లెంగ్త్, ఎల్ అంటే ఒరిజినల్ లెంగ్త్ అయినప్పుడు, అట్ బి ఈజ్ ఈక్వల్స్ అన్నప్పుడు ఇట్స్ ప్రపోర్షనల్ టు బి స్క్వేర్. సో ఎక్స్ బై ఎల్ ఇస్ ప్రపోర్షనల్ టు బి స్క్వేర్, దట్ ఈస్ యాక్చువల్లీ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ రిలేషన్. సో ఎక్స్ బై ప్రపోర్షనాలిటీ తీసేయాలి కాబట్టి ఎక్స్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు డిబి స్క్వేర్ అనుకుంటున్నాం. దీనికి మనం ఒక డయాగ్రామ్ ఇక్కడ కనిపిస్తుంది. ఆల్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెటీరియల్ షోస్ దిస్ కైండ్ ఆఫ్ లూప్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇస్సీజ్ లూప్. ఇప్పుడు క్లియర్గా చూడండి, ఇక్కడ స్ట్రెయిన్ వర్సెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఇది విత్ ఇంక్రీజింగ్ ద ఫీల్డ్ గోస్ లైక్ దిస్ అండ్ విత్ డిక్రీజింగ్ ద ఫీల్డ్ కమింగ్ టు దిస్ డైరెక్షన్ ఎ స్మాల్ కైండ్ ఆఫ్ లూప్ ఈస్ అబ్జర్వింగ్. సో దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది మ్యాగ్నెటోస్ట్రిక్ మెటీరియల్. అంటే అర్థం ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విన్ అప్లయింగ్ ఇట్ గోస్ టు దట్ థింగ్ అండ్ రివర్సింగ్ ద డైరెక్షన్ ఇట్ విల్ నాట్ రీట్రేస్ ద పాత్ ఎగ్జాక్ట్లీ బట్ గో టు కైండ్ ఆఫ్ స్మాల్ లూప్ ఈస్ అపరింగ్ హియర్ లైక్ దట్. సో దీని మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అంటారు. ఈ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఇచ్చారు. ది ఫార్ములా ఆఫ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ డిపెండ్స్ అపాన్ ఎల్ లాంబ్డా ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ 2L లాంబ్డా 110. సో మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అలాంగ్ 110 డైరెక్షన్ అండ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అలాంగ్ 111 డైరెక్షన్, దీన్ని బట్టి మనం మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అనేది కనుక్కుంటాం. సో మ్యాగ్నెటోస్ట్రిక్షన్ హిస్టరీస్ లూప్ అనేది ఈ ఇది లూప్ వాట్ వేసింగ్. దిస్ ఇస్ ఫర్ మ్యాగ్నెటిక్ జింక్ ఫెరైట్. మ్యాగ్నెటిక్ జింక్ ఫెరైట్కి లూప్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కనిపినట్లయితే మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్లో కనుక వచ్చినట్లయితే మనకి నౌ ఇన్ ఎర్లీ కేసెస్
the natural frequency of the material applied by in terms of piezoelectric phenomena. Now, we are applying in terms of magnetosection phenomena. Ippudu ferromagnetic rod teesukundam. XY is a ferromagnetic rod having length L. Now, in this ferromagnetic rod here, L1 is the coil. L1 is coil, induction coil, coupled with capacitance, and you are putting to that. It is a common NPN transistor of common base configuration. In this, this is collector correct, putting to the capacitance, and have see in the mundu cheppinattu saru, this is called tank circuit. Now, when you apply tension, when you apply battery over here, so what happens? The current passes through that, small current passes through this, so it gives you a kind of current is passing through it. When current is passing through it, and it creates small AC magnetic field. Now, what happens now when this is a charge? When you apply battery, the charge gets high value and current decreases. And in another cycle, what happens? The current increases and charge decreases. In order to sustain this kind of things, we put another part here, the X part, we put another coil L2. So, this coil L2 we connected to the base. So, this is nothing but as a kind of feedback to that thing. So, this is X circuit, this is a Y X point and Y point, both are AC magnetic fields. In order to increase more, what people do is, here they put another coil, from this they pass the DC magnetic induction. So, superimposing of both this AC and this DC, in turn gives you the vibration of ultrasonics about this Y and directions. Deeniki manaku formula resonance condition, F is equal to 1 by 2 pi L1C. L1 anadi ikkada induction, C anadi variable capacitor value, this is called F. Now, K by 2 L root by 5 by Y by rho, where Y is as usual Young's modulus and rho is a density and L is the length of the material. Now, by since it is a variable capacitor, so by changing the capacitance values, we can bring the frequency to the natural frequency of the material, where we get resonance. At resonance, whatever the field is coming, that is called ultrasonic. Ikkada manu clear ardham chesukundam. Faraday's law of induction ganaka chusinatlayite, ఒక మ్యాగ్నెట్ ని ఒక కాయిల్ లో చేపు వెళ్తున్నప్పుడు మనకి కరెంట్ కనిపిస్తుంది. ఇదే ఫినామినా హియర్ అప్లైంగ్ హియర్. నౌ దిస్ ఇస్ ఫస్ట్ కాయిల్ యు ఆర్ పుట్టింగ్ హియర్, వేర్ యు ఆర్ పుట్టింగ్ ఎ వేరియబుల్ కెపాసిటర్ హియర్ అండ్ యు హావ్ ఎల్టి. దిస్ కాల్డ్ ట్యాంక్ సర్క్యూట్. నౌ దిస్ ఇస్ ఎన్పిఎన్, సో ఇది కలెక్టర్ బేస్ ఎమిటర్. This is a common base emitter configuration. So, collector now giving connected to the capacitance. Now, it is a switch. When you apply bias, what happens? The current passes through it. When current passes through it, and what happens? Capacitance increases, the current now decreases. When current increases, the capacitance discharge because of alternative current cycle. So, one is positive charge and negative charging. So, the same in order to sustain the oscillation, we put base circuit is connected to the LF, another coil. So, this is also AC magnetic field. This is also AC magnetic field. In order to get high frequency thing, we apply a DC magnetic field over here, DC magnetic field over here. So, this is more field when compared to this magnetic field and this magnetic field. So, the oscillator is coupled with frequency condition. F is equal to K by 2 L root of 5 by rho. So, F is the modes of the vibration. Here we take L is equal to thickness of the rod, Y is equal to Young's modulus and rho is the density. Ee vidhanga manaku chesthe manaku vache output frequency 200 kilohertz vastundi, which is in ultrasonic region. Advantage disadvantage vachinappudu the oscillator is a simple and production cost is very low. Indha mundu sar cheppinattu piezoelectric is more costly, but here it is a cheap rated when compared to that, and low ultrasonic frequencies require large power output. So, it is advantage, and disadvantage is you cannot generate ultrasonic frequencies above 300 kilohertz. This is another drawback. So, required for example, 3 megahertz frequency if you want to apply. So, this is a more disadvantage, and another disadvantage is the frequency of oscillation depends upon the temperature, and since they have series loop kind of behavior, they show eddy currents which hinders the magnetic output. These are the main three disadvantages of the circuit. Okay, sir. Thank you.
సార్ పూర్ణానందం సార్ అంటిల్ నౌ వీ హ్యావ్ సీన్ ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ నౌ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సమ్ డిటెక్షన్స్ వీ హ్యావ్ సమ్ డిటెక్షన్స్ డిటెక్షన్ ఆఫ్ డిటెక్షన్ మెథడ్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్ వాట్ ఆర్ దట్ ఇఫ్ యూ సీ ద మానిటర్ వీ విల్ అబ్జర్వ్ దేర్ ఆర్ సెవరల్ డిటెక్షన్స్ అవుట్ ఆఫ్ దీస్ థింగ్స్ థర్మల్ మెథడ్స్ మెకానికల్ మెథడ్స్ are the two things. Next are these optical or diffraction method, afterwards pulse echo method. So, if you see the next slide, we will have thermal methods. Here basically what we observe is we have ultrasonics and they are standing waves. These ultrasonic standing waves have to be detected. When they have to be detected, how will we detect? Whenever there is a standing wave, there will be a node, antinode. So, these node and antinode are separated by some distance. So, the distance from one node to another node is called wavelength. Node to antinode is a half of the wavelength. So, here we will these distances we will keep the platinum wire which is very sensitive to a change in temperature. We are talking of thermal methods, change in temperature. This change in temperature is being sensed by a platinum wire. We make the platinum wire to move along the nodes, antinodes all along, and we find out the distances that are measured and resistance is measured. This platinum wire is having certain resistance, very sensitive one. It is connected to a Wheatstone's bridge, one of the four arms. Using the remaining three arms, we balance the bridge. Once we balance the bridge, we will know the value of the resistance. As we change it from node to antinode, the value of resistance will vary because of the change in the temperature. So, this variation will help us to note down that this particular distance is the distance called wavelength. Once we fix the wavelength, we will also fix the frequency. So, like that we can detect the ultrasonics using thermal methods, but there are some limitations. If the frequencies are very high of the order of say for example 500 megahertz, the distances will be very low, that means the wavelength will be very low. In that the accuracy of measurement of the distances using location of the platinum wire will be very sensitive. Next method is we will call it as a mechanical method. This mechanical method is associated with what is called Kunz tube. Kunz tube can be imagined very simply like this. We have a tube light, the inner part is white coated by some mercury compound. Now, when we remove all those things, we will have transparent tube. A 1 meter long transparent tube is there. Kunz was the first person to do this experiment. So, we call it as Kunz tube. We take a 1 meter scale and spray what is called lycopodium powder on that and insert the scale inside the tube and turn it. So, that all the lycopodium powder falls into the tube. Once it is falling into tube, we will have that is uniformly spread throughout. Now, one end we will have a fixture through which ultrasonics are sent. Another end we will have another fixture where we will have a reflector. So, the ultrasonic wave is sent transmitted through this tube in which lycopodium powder is there. Reflector will reflect it. So, once it is reflected, we will find in the monitor, you see the tube in the cut. You see the tube in which once the reflector reflects, we will find nodes and antinodes. You can see the top diagram in which nodes and antinodes are being shown
in the form of a wave-like thing. So, once we find out the distance from one node to another node or one antinode to another antinode, several readings we will take and take the average of all these things, we will find out the wavelengths. From the wavelengths, we can calculate the frequency. But again, the limitation is it cannot measure more than the value of the frequency greater than probably 100 kilohertz because of the location of the lycopodium powder and its rearrangement of the wave like thing. Okay. Sir Prasad sir, mari ippudu manamu detection of ultrasonics ani cheptunnam kada, non-destruction method anedi edaina undante advimsaka pariksha ani antam dinni. So dani gurinchi emana cheptara? సార్ చెప్పినందుకు ఇంతక నాన్ డిస్ట్రక్టివ్ అంటే ద వర్డ్ నాన్ డిస్ట్రక్టివ్ మీన్ వితౌట్ డిస్టర్బింగ్ ఎనీ ఆర్ డిస్ట్రాయింగ్ ఎనీ మెనీ మెటీరియల్ వీ కెన్ వాంట్ టు అండర్స్టాండ్ అబౌట్ దాట్ బేసికలీ రెండు రకాలుగా ఉన్నాయి నాన్ డిస్ట్రక్టివ్ ఒకటేమో అటెన్యూషన్ మెథడ్ అంటారు ఇంకోటేమో రిఫ్లెక్షన్ మెథడ్ అంటారు అటెన్యూషన్ అన్న త్రో ట్రాన్స్మిషన్ మెథడ్ అన్న ఒకటే రిఫ్లెక్షన్ అన్న పల్స్ ఈకో మెథడ్ అన్న ఒకటే మనం ఒక డీటెయిల్గా చూద్దాం మనం నాన్ డిస్ట్రక్టివ్లో అటెన్యూషన్ మెథడ్ అంటే దీనికి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి అల్ట్రాసోనిక్ ట్రాన్స్డ్యూజర్ ఒకటి అల్ట్రాసోనిక్ రిఫ్లెక్టర్ ఒకటి అల్ట్రాసోనిక్ వేవ్ పంపించినప్పుడు ఈ వేవ్ ఇక్కడికి వెళ్ళి రిఫ్లెక్ట్ అయిన తర్వాత వచ్చినప్పుడు దాని లోపల చేంజెస్ ఏమైనా వచ్చినప్పుడు ఈకో ఎఫెక్ట్లో వచ్చినది మనకు స్టాండింగ్ వేవ్ వచ్చినప్పుడు అప్పుడు మనం కనుక్కోగలుగుతాం దీనిది ఇది కొద్దిగా క్లియర్గా మనకి దిస్ ఇస్ అటెన్యూషన్ మెథడ్లో ఇక్కడ చూద్దాం మనకి క్లియర్గా ఉంటుంది ఇది చూడండి ఇక్కడ త్రూ ట్రాన్స్మిషన్ మెథడ్ యూ హ్యావ్ ట్రాన్స్మిటర్ హియర్ రిఫ్లెక్టర్ హియర్ యూ హ్యావ్ వెన్ ద వేవ్ ఇస్ అల్ట్రాసౌండ్ వేవ్ ఇస్ కమింగ్ అవుట్ దాట్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ సో వాట్ హ్యాపెన్స్ వీ గెట్ ది పాత్ దెర్ ఇస్ నో ఎనీ డిస్టర్బెన్స్ ఆన్ దాట్ దెన్ టీ అండ్ ఆర్ లైక్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ లైక్ దిస్ ట్రాన్స్మిటర్ ఈస్ హియర్ అండ్ రిసీవర్ హియర్ దెర్ ఈస్ ఏ డివియేషన్ ఇన్ దాట్ సో ది పాత్ నౌ ఇస్ షోన్ యాజ్ అ బ్రోకన్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ ఇంటెన్సిటీ సో ఫ్రమ్ దాట్ యూ కెన్ సే సమ్ ఫ్లా ఇస్ దేర్ So detection is there, some drawback is there or some break is there. So the wave is now broken over here, so traveled up to here only. Therefore, this is reflected here. So defect is seen from the graph. Here there is no defect, so we don't observe any kind of graph. The curve is very smooth. Here coming to that, there is a change in that. So from that, you can say detection of that thing. Another method is called pulse echo method, where it is like this. Now we have transmitter is there, receiver is there, we are pointing here. Now transmitted wave is coming here, there is no defect coming wave coming here and go back here like this. So we have two things here, one is called reflector and another is called defect. So defect and reflector, if you see the graph, this is pure wave, then this is a defect, this is a reflector wave. So based on the materials properties, we can say that where exactly is defect is located in a material as well as in human body also. Now, if you look into another specimen is there, we have probe here, we have amplifier here, pulse generator and transmitter and cathode CRO tube. Now, if pulse generator gives a pulse over here, then reflects back, the wave is going here and reflects back and this gets amplifier here. In CRO clearly you can see whether the pulse is from in the pure sample or it is any defected samples. This another diagram is also there. This can give you more picture about this. Echo. Now, this is a transducers. Both have reflector and transmitters are here only. Now, this is a pulse generator. Now, pulse generator what gives a pulse. So, A pulse is from the pulse generator. Let's go back here. See clearly. When the ultrasound reaches here and reflects back coming to here, you get B. Signal A, B, there is no differences in that. If you have any defect here, for example, defect is here, the signal is coming here, coming back here. Now, defect is clearly seen in CRO picture. So, defects can be easily visualized by pulse echo method. Echo means a reflection back. So, pulse reflection is another thing. Okay, sir. Mari. Another important method is sonar applications. Okay. Now, fish is there. So, he putting sound from the reflected back, he can visualize this. And we have two kind of sonars are there, passive sonar and active sonar. In this, the engine is disturbing the waves. So, there is no only receiving the signal. Now, here it sends a signal
receive the signal, you can visualize what type of material it is. This is called active sonar. In active sonar, it sends a signal and receives a signal. Whereas in passive sonar, it won't send the signal, it only receives the part is there. So, if engine is receiving something, then the signal is received by this and thereby we can detect the things. Okay. Sir, manaku ee atidvanlanni medical field lo ee vidhangana upayoginchukutama Purnanandam sir? Ultrasonic applications in medical field is enormous and they are primarily used in what is called a scan. These scans, you see the monitor, an important circuit is shown. We have a diagram there, a patient is there and a transducer is kept. To the transducer, we will give a transmitter, that is we will give the signal to it and we will receive it. And while receiving, it will go to a mixer mixed with transmitter and it goes to filter, amplifier and loudspeaker as well as CRO. CRO is nothing but monitor. So, on the monitor, we will find various things. For example, if the baby is in the womb, we will know about the fetal part of that particular child or fetus about that. Okay. And if it is about heart, we will find the details of the heart as shown in the monitor. Okay. Like that, whatever that is there in the stomach, gallbladder, kidney, at various places the ultrasounds are being used. Okay. To the ear and the brain. Especially ultrasound scanning is one of the safest scan. Okay, okay. X-ray sir. Scan is very risky scan because it will damage the living cells. Okay, ultrasound doesn't damage any living cells. So, ultrasonics ni manamu medical field lo manamu upayogistamu. Manaku oka application anedi medical field lo kuda untundi. సార్, అల్ట్రాసోనిక్స్ అంటే ఏంటి, వాటి డిటెక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్ అంటే ఏంటి, అప్లికేషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్ అనే వాటి మీద మీరు చాలా క్లుప్తంగా వివరంగా మా విద్యార్థినుల కోసము ఇక్కడ వచ్చి చెప్పినందుకు మీకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.